హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఏపీ జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ అంటే మనకి జేసీజేకి సంబంధించి 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే దానికి సంబంధించి డేట్స్ ఎప్పుడు, సిలబస్ ఏంటి, అప్లికేషన్కి సంబంధించిన ఇష్యూస్, రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లోనే ఫస్ట్ వీడియోస్లో అయితే ఉంటుంది, వీడియో అయితే ఇప్పుడే చూసేయండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నన్ను చాలామంది తెలంగాణలో వాళ్ళు ఇక్కడ ఏపీలో రాయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి అని నేను చాలా మందికి ఆల్రెడీ కమెంట్స్లో ఆన్సర్ చేశాను, బట్ ఒక వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేలా ఒక పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే, మనకి ఇండియాలో ఏ స్టేట్లో అయినా సరే జేసీజేకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏదైనా సరే పడినప్పుడు మనం రాయొచ్చు. అలానే ఇప్పుడు తెలంగాణలో మన తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ పడితే మనం ఏపీ వాళ్ళం రాస్తాము, అలాగే ఏపీ వాళ్ళు ఏపీలో సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అటు తెలంగాణ వాళ్ళు కూడా రాయొచ్చు. దీనిలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు యాజ్ యూజువల్ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. సెంటర్స్ మన దగ్గర ఉంటాయి, వచ్చి ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు, అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే, తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఏపీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే 750 తగ్గించారు కదా, జనరల్ కమ్యూనిటీ మిగతా వాళ్ళకి 1500, వీళ్ళకైతే 750 అని చెప్పి. అది తెలంగాణ నుంచి అప్లై చేసుకున్న ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక మనకి అక్కడ ఇక్కడ ఇచ్చిన రిలాక్సేషన్ అనేది రాదు. అండ్ ఇంకా నేను చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే కనుక, ఏజ్ లిమిట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇది ఆల్రెడీ అప్పట్లో జేసీజేకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఆర్టిలో చెప్పాను, బట్ అగైన్ అడుగుతూ ఉన్నారు. సో ఇది కూడా ఇంకొకసారి క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. జనరల్గా ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటి అంటే, ఓసీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకటి. ఓసీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఈస్ 35 ఇయర్స్, బీసీ వాళ్ళకి ఇట్ ఈస్ 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 ఇయర్స్. ఇప్పుడు ఇంకో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎప్పుడు 45, అది పక్కన పెట్టేస్తే బీసీ వాళ్ళకి కూడా 40 ఇయర్స్. సో ఇది పక్కన పెట్టేస్తే ఓసీ వాళ్ళకి 35 ఉంది. సో ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ రిజర్వేషన్ అనేది వస్తుంది. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం బీసీ వాళ్ళు మనకి జనరల్గా వాళ్ళకి ఎక్స్ట్రాగా రిజర్వేషన్ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లై చేసుకోవాలి వాళ్ళు. సో అది అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా అక్కడ ఇంకొక ఎక్స్ట్రా 10% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఓసీ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే 10% రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. జనరల్గా అయితే దెర్ ఈస్ నో సచ్ రిజర్వేషన్స్ టు ఓసీ క్యాండిడేట్స్ ప్రీవియస్లీ, బట్ నౌ విత్ దిస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఓసీ క్యాండిడేట్స్ ఆల్సో కెన్ గెట్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ టైమ్ అండ్ ఆల్సో 10% రిజర్వేషన్ ఫర్ పోస్ట్. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి జాన్ 31 నుంచి అయితే కనుక అప్లై చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి, ఈలోపుగా చేయాల్సిన పని ఏంటంటే అప్లై లేని సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లై చేసుకోండి. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కనుక సచివాలయాల్లో, ఏపీలో మనకి ప్రతి సచివాలయ ఎక్కడైనా సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని ఒకటి ఉండింది, ఏంటి అంటే మీరు నోటరీ దగ్గర ఒక అడ్వకేట్ దగ్గర అయితే కనుక మీరు ఎకనామికల్గా వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. దానికి ఒక 10 రూపీస్ స్టాంప్ పేపర్ అయితే తీసుకుని వెళ్తే అక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఆయన ప్రింట్ చేసేసి మనతో సైన్ చేయించేసుకుని అయితే అఫిడవిట్ ఇచ్చేస్తారు. సో దాన్ని తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈలోపు మీరు అఫిడవిట్ తెచ్చుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే నేను ఆ ప్రాసెస్ చేస్తాను, ఆ ప్రాసెస్ని మీకు కూడా చెప్తానమాట. ముందైతే అఫిడవిట్ తెచ్చుకోండి. నేనైతే అఫిడవిట్ తెచ్చుకున్నాను. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మా ఫాదర్ కూడా ఇప్పుడు ఆ కేటగిరీలోకి వస్తారనమాట. అంటే మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. మన ఇన్కమ్ వైట్ రేషన్ కార్డ్తో ఎలాగైనా 80,000 బిలో అయితే ఇస్తారు. సో 80,000 బిలో వాళ్ళు కనుక మనకి ఇచ్చారంటే డెఫినెట్గా మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తాము. సో నేను నిన్న వెళ్ళాను అడ్వకేట్ దగ్గర, నోటరీలో ఒక అఫిడవిట్ అయితే తెచ్చుకోవడం జరిగింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో
ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి ఆ అఫిడవిట్ తో పాటుగా ఏమేమి తీసుకుని సచివాలయంకి వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులకు వస్తుంది, అదంతా నేను ప్రాసెస్ చేసి మీకు అప్పుడు నా అఫిడవిట్ అలానే నేను అప్లై చేసుకున్న ప్రాసెస్ అంతా అయితే డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఈ లోపు అయితే మీరు అఫిడవిట్ అయితే తెచ్చుకుంటారని ఈ వీడియోలోనే చెప్తున్నాను. సో ఇంకా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, అలాగే మనకి సర్టిఫికేట్స్ ఇంకా మిగతా అవన్నీ 10th ఇంటర్ బిఏ ఎల్ఎల్బికి సంబంధించినవి ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో ఇవి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు జేసీజీ అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు ఏవి పడితే అవి ఫొటోస్ ఇవ్వకండి. అఫీషియల్గా మనం చక్కగా యూనిఫామ్తో లేదా బ్లేజర్తో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటిల్నే ఇవ్వండి. దట్ విల్ బి బెటర్. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, చాలామంది ఇట్లా అడుగుతూ ఉన్నారు, టీఎస్లో వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ అక్కడ రాయొచ్చు. నాకు తెలిసిన వాళ్ళు ఏపీలో రాసిన వాళ్ళు ఇప్పుడు టీఎస్లో జడ్జెస్ అయ్యారు. సో అలా అవరు అనేది ఏమీ లేదు. మామూలుగా మిగతా వాటిల్లో అయితే మనకి 85% మన లోకల్ వాళ్ళకి ఇచ్చి 15% అదర్ నాన్ లోకల్ వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు. సో జేసీజీ అంతేనో లేదా మెరిట్లో ఉంటుందనేది అది నాకు ఐడియా లేదు. బట్ మామూలుగా సంబంధించిన సీట్స్ అలొకేషన్స్లో అయితే 85% లోకల్, 50% నాన్ లోకల్కి అయితే ఇస్తారు. ఇది ఎలా ఇస్తారనేది ఐ డోంట్ నో. బట్ ఇక్కడ వాళ్ళు అక్కడ అవే ఇది ఉంటుందా అంటే అయిన వాళ్ళు నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏపీలో, ఏపీ వాళ్ళు తెలంగాణలో రాసుకోవచ్చు. దీనిలో అయితే మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సో మీకు అర్థమైపోయింది కదా ఏజ్ లిమిట్, రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎంత పర్సంటేజ్, ఇదంతా అర్థమైంది కదా. ఓసీబీసీకి వచ్చి 10% రిజర్వేషన్ అయితే కాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నది ఇంకా చాలా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్క్స్ విషయం తీసుకుంటే ఓసీ వాళ్ళకి జనరల్గా మనకి 90 వచ్చేయాలి జనరల్గా, అంటే మనం మెరిట్లు బాగా తీసుకుంటే. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 8-10% అట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే 70-60 వచ్చేసినా కూడా అయిపోతుంది. ఫర్ మీ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ వ్యాలిడ్ థింగ్. ఓసీకి, బీసీకి, ఎస్సీ ఎస్టీ ఎవరికి రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఎలాంటిది ఇవ్వకూడదు. 100% పెట్టినప్పుడు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళకే ఇవ్వాలి. సో ఇవంతా కూడా వేస్ట్ థింగ్స్ అన్నమాట. సో నాకు ఒక 10% వచ్చినా కూడా ఐ డోంట్ నీడ్, ఎందుకు అంటే ఇది అంతా అనవసరం అనిపిస్తుంది నాకు. మేబీ ఆ 10% నాకు యూజ్ అవుతుందా లేదా అనేది అంతా అనవసరం. బట్ అందరికీ ఒకటే రకంగా, అందరూ ఒకలే కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఒకటే బెనిఫిట్స్ వస్తున్నాయి. సో ఇంకా ఇవన్నీ పెట్టడం అనేది వేస్ట్ అన్నమాట. సో నేను చూస్తూ ఉంటాను కదా, 90 వచ్చిన 95 వచ్చిన వాళ్ళకు కూడా జేసీజీ అవ్వలేదు. బట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి 70 వచ్చిన వాళ్ళు 60s ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది తీసుకుంటున్నారు. బట్ మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను వాయిస్ అయితే రైజ్ చేస్తున్నాను. సో 60s 70s ఉన్న వాళ్ళు జేసీజీ అయిపోయి కూర్చుంటున్నారు. మెరిట్లో ఉన్న వాళ్ళు అంటే మీరు మంచిగా చదువుకుని మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు జడ్జెస్ కావాలా, లేదంటే రిజర్వేషన్స్లో వచ్చే వాళ్ళు కావాలా. సో ఈ 10% మనకు వచ్చేది నథింగే, బట్ ఏదో ఫ్యూ మార్క్స్లో ఉపయోగపడుతుంది తప్పితే అంతేం ఉపయోగపడదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసి అందరిని తీసేసి మంచిగా పెడితేనే డెవలప్ అవుతుంది ఇండియా, ఐ ఫీల్. మేబీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైనా చూస్తుంటే నేను మిమ్మల్ని అనట్లేదు, జనరల్గా ఈ రిజర్వేషన్ సిస్టమ్ని తప్పు పడుతున్నాను. సో అర్థం చేసుకోండి, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అందరికీ ఈక్వల్ జస్టిస్ జరగాలి. ఇంకా ఇలాంటివి ఉంటేనే కదా మీరు నిజంగా మాట్లాడుకోవాలి. కాబట్టి ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పోస్ట్ వచ్చినప్పటికీ కూడా జనరల్గా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా, రిజర్వేషన్ క్యాండిడేట్ల వాళ్ళు అంతెందుకు, మా నాకు తెలిసిన మా మేడం వాళ్ళు కూడా కష్టపడే వచ్చారు కానీ వాళ్ళని మీరు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కదా అంటారంట. సో ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి వచ్చినా వాళ్ళకి వాల్యూ లేదు. టు బి ఫ్రాంక్, వాళ్ళెంత గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్నా సరే నార్మల్ పీపుల్ ఏమని ఫీల్ అవుతారంటే దే ఆర్ నాట్ ఫిట్, దే ఆర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అందుకే వచ్చింది రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు సో అండ్ సో అయ్యారు, సో అండ్ సో పోస్ట్ వచ్చింది, వాళ్ళ కష్టం ఉన్నా సరే ఎవరు గుర్తించట్లేదు. సో అది ఉద్దేశించైనా దానికోసమైనా తీసేయండి. నన్ను అడిగితే దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళే అడగాలి, మీకు వాల్యూ ఇవ్వట్లేదు మీకు సీట్స్ వచ్చినా సరే కాబట్టి ఇందుకని నేను వద్దంటున్నాను. అంతే తప్పితే నా తరపు నుంచి ఏమీ లేదు. ఏదో ఒక పోస్ట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఇట్లా పేరు లేని ప్రతిష్ట కీర్తి అనేది ఐ ఫీల్ పర్సనల్లీ నాకు ఇష్టం ఉండదు. సో ఎక్కడ డివేట్ అయిపోతుంది. సో ఏజ్ లిమిట్, రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా ఎవరైనా సర్టిఫికేట్ అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వచ్చే 10% రిజర్వేషన్ అన్న అప్లై చేసుకోండి. అలాగే మనకు 30-40 రిజర్వేషన్స్ అయితే ఇవ్వరు కాబట్టి ఫ్యూచర్లో మొత్తం అన్ని తీసేయాలని కోరుకుందాం. అప్పుడైతే మనకి ఏ రిజర్వేషన్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అదైతే తీరు, వేరే విషయం అది. సో
ఇవన్నీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. సో ఇంకా నాకు తెలిసి ఇన్నే డౌట్స్ అడిగారు. సో ఏదైనా మిస్ చేస్తుంటే ఒకసారి నాకు కమెంట్స్లో షేర్ చేస్తే మళ్ళీ చెప్తాను. సో ఈడబ్ల్యూఎస్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ అయితే అఫిడవిట్ అయితే తెచ్చుకుని పెట్టుకోండి. లేట్ అవుతుందని చెప్పి ముందే మీకు అఫిడవిట్ తెచ్చుకోవాలని చెప్తున్నాను. సో అఫిడవిట్ తెచ్చుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో జేసీజే సంబంధించి సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చిన సబ్జెక్ట్స్ డిస్కస్ చేశాను. అండ్ ఎలిజిబిలిటీ ఇవంతా ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను జేసీజే ఎలా చేయాలి లేదా ఎలా అవ్వాలి అనే వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరైతే అక్కడ చూడండి. వీడియోస్ మేబీ డిలే అవుతూ ఉండొచ్చు. మీకు యూస్ అనిపించుకున్నవి మీరు అడిగినవి డెఫినెట్గా చేస్తాను నేను. తర్వాత నుంచి అయితే మళ్ళీ పెడతాను. ప్రస్తుతానికి కొంచెం బిజీ ఉంది కాబట్టి మీరు అడిగినవి డెఫినెట్గా నేను టైం కుదుర్చుకుని అవి వరకు అయితే డెఫినెట్గా చెప్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇంతవరకు విలేజ్ వకీల్ వాసవి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.